కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయనుకునేలోపు పశ్చిమ బెంగాల్ను అడెనో వైరస్ వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ వైరస్ బారిన పడిన చిన్నారులతో హాస్పిటల్స్ నిండిపోతున్నాయి. తాజాగా 6 నెలల వయసున్న ఓ బాబుతో పాటు 2.5 ఏళ్ల వయసున్న బాలిక మృతి చెందారు. అయితే ఇద్దరు చిన్నారులు అడెనో వైరస్ కారణంగా మృతి చెందారని అధికారులు ధృవీకరించలేదు. ఈ వైరస్ సోకిన చిన్నారులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. అడెనో వైరస్ బారిన పడిన వారిలో జలుబు, జ్వరం, గొంతు నొప్పి, ఊపిరితిత్తుల సమస్యతో పాటు న్యూమోనియా, తీవ్రమైన గ్యాస్ట్రో ఎంటరైటిస్ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అడెనో వైరస్ సోకితే లైట్ తీసుకోవద్దంటున్నారు నిపుణులు. తేలికపాటి లక్షణాలున్నా తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుందంటున్నారు. బలహీనమైన రోగ నిరోధక శక్తి, శ్వాసకోశ లేదా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారిపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అన్ని వయసుల వారిని ఈ వైరస్ ప్రభావితం చేస్తుందని, రోగులు దగ్గడం, తుమ్మడం, తాకడం ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉంది. మరోవైపు ఈ వైరస్ బారిన పడిన వారికి నిర్దిష్టమైన చికిత్స ఏమీ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ వైరస్ బారిన పడిన చిన్నారులతో హాస్పిటల్స్ నిండిపోతూ ఉండడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం నొప్పి నివారణ మందులను ఉపయోగించడంతో తేలికపాటి లక్షణాలని తగ్గిస్తున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడమే ఉత్తమ మార్గమని వైద్యులు సూచిస్తున్నారు. వైరస్ బారిన పడిన వారితో కాంటాక్ట్ అవ్వద్దని, ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలని సూచిస్తున్నారు.